గబ్రిలుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని తీసుకుందాం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వాడు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నాడు కనుక బలమైన ఆహారము వారికే తగును. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. కాలమును బట్టి మిమ్మల్ని నేను చూస్తున్నాను. మీరు ఇప్పుడు నా ఎదుట ఎలా ఉన్నారు చెప్పండి. మరలా బోధించే అవసరాలే కలుగుతున్నాయి. మరలా మీకు చెప్పాలని అనిపిస్తుంది. ఎందుకంటే వయసు పెరిగింది, మనము సర్వీస్ పెరిగింది. ఎన్నో సంవత్సరాలు నామకరద్ద క్రైస్తవులని అనడానికి వీలేదు, కానీ క్రైస్తవులని చెప్పుకుంటున్నాం. కానీ అక్కడ మనము నీలో క్రైస్తత్వము ఎలా ఉందో చెప్పండి. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి లోపల శక్తి లేని వారిగా ఉంటున్నారు కనుక మరలా మీకు బోధించవలసిన అవసరము మీకు కలుగుతున్నది. కనుక మీరు ఎంతకాలం ఇలా మీరు పాలు తాగేవారిగా ఉంటారు? బలమైన ఆహారము మీరు తినరా? బలమైన ఆహారము తినేవారికి జ్ఞాన ఇంద్రియములను అక్కడేమన్నారు చెప్పండి. జ్ఞాన ఇంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికి తగును కలుగును. వారు ఏం చేస్తారు చెప్పండి. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను కూడా వివేచిస్తారంట. మేలుకరమైన మార్గము ఏది, కీడు జరిగే మార్గం ఏది కనుక మనం అని ఆలోచన కలిగి ఉంటారు. అట్టి వారిగా మీరు ఉండవలసిన వారు ఈ కాలాన్ని బట్టి చూస్తే మరలా మీకు చెప్పాలని అనిపిస్తుంది అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే పడుతున్నారు, లెగుస్తున్నారు, కాలాన్ని బట్టి మీరు నడుస్తున్నారు కనుక మీరు మారటం లేదు, కానీ కాలం మాత్రము మారిపోతుంది. కనుక మీరు రక్షణ పొందిన నాటికన్నా కూడా ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనములో మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు మీరు చేయండి. మనము విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాపములు లేకయు ఓకిరి శేష్టలు లేకయు కలహమైనను మత్సరమైనను పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. కాలమును బట్టి చూస్తే మీరు ఎలా ఉన్నారు చెప్పండి. ఇంకా మీరు పసిపిల్లలుగానే ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎప్పుడు పడిపోయేవారే, సాతాను చేత పీడించబడేవారే, సాతానుకు దాసులుగానే ఉన్నారు. మీరు
మీ స్వభావాలలో ఏమాత్రం మార్పు కలగటలేదు. పోకిరి చేష్టలు, పోకిరి మాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, కామ వికారమైన చేష్టలు మీలో ఏమాత్రము మార్పు లేదు. మీరు రక్షణ పొందిన నాటి కన్నా కూడా ఇప్పుడు రక్షణ మీకు సమీపముగా ఉన్నది. కనుక ఇప్పుడైనా మీరు మేలుకొనండా పుడుకోమని చెప్తున్నారా? మేలుకొనండి. మీ ఆత్మ నరకానికి పోకుండా, సంవత్సరాలు సర్వీసు చెప్పుకోకుండా మీ క్రైస్తత్వాన్ని మీరేం చేయాలి చెప్పండి? ఇప్పుడైనా మీరు మేల్కొనండి. మేల్కొంటే మీకు ఎంతో బాగుంటుంది. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను మాయడల నూతన పరసము. ఎందుకంటే అక్కడ అంటున్నాడు, సంవత్సరాలు జరిగిపోతున్నాయ్యా, నీ కార్యములు నా ఎడల నూతన పరస. యెహోవా నిన్ను గురించి అబ్బకు 3:2 యెహోవా నిన్ను గురించిన వార్తను విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతన పరసము. సంవత్సరములు జరుగుతుండగా దానిని నాకు తెలియచేయము. ఓపించు సూని వాక్తల్యమును జ్ఞాపకానికి తెచ్చుకునుము. నీవు కోపిస్తున్నావు నాకు జ్ఞానం రాటల్లా, కొడుతున్నావు జ్ఞానము రాటల్లా. కనుక కాలమును బట్టి చూస్తే నేను ఎంతో ప్రయోజకరమైన కుమార్తెగా కుమారుడిగా ఉండవలసిన వాడిని, ఇప్పుడు మరలా నేను కొత్త బోధలు వినవలసిన అవసరము వచ్చింది. ఎంత చిగ్గుకరము. చిగ్గుమాలిన జనులారా అన్నానని బాధపడకండి. వాక్యం కనుక సంవత్సరాలను బట్టి చూసినప్పుడు మీ సర్వీసు, ఇదిగో నా బిడ్డలు నా కుమార్తెలని దేవుడు గర్వించే వారిగా ఉండాలి. సంఘములో ఈరోజు ఎలా ఉందో చెప్పండి. సంఘ పరిస్థితి ప్రకటన గ్రంథంలో ఆయన ఏమంటున్నాడు? 22:10 చూడండి, అక్కడి నుంచి చదవండి. 22 లాస్ట్ వచనాలు ప్రకటన 10 నుంచి చదవండి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలము ఏమై ఉన్నది చెప్పండి. సమీపమై ఉన్నది. అన్యాయము చేయువారు ఇంకను అన్యాయముగానే చేయనుము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో. పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వారికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నాయొద్దే ఉన్నది అంటున్నాడు. కాలము, ఎందుకంటే ఈ ప్రవచన వాక్యములకు ఇక ముద్ర వేయవలదు. ఇంకా ప్రకటించు, కాలము సమీపమై ఉన్నది. దేవుడు సిద్ధముగా ఉన్నాడు. సంవత్సరాలు ఇలా గెలిపోతున్నాయి. దేవుడు నిన్ను ఎందుకు బతికిస్తున్నాడు? ఎన్ని వ్యాధులు వచ్చినాయి నీ యొక్క జీవితంలో? ఎన్నిసార్లు నీవు అల్పముగా ప్రవర్తించినప్పుడు నీకు కలిగిన మరణకరమైన వ్యాధులే కానీ ప్రమాదాలే కానీ నీ మీదకి సాతాను దండెత్తి వచ్చినప్పుడు దేవుడు నిన్ను కాపాడితే నీవెలా ఉండాలి చెప్పండి? పసిపాలుడిగా ఉండాలా, పెద్దవాడిగా జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలా? నీవు జ్ఞానం లేనివాడిగా ఉన్నావని బాధపడుతూ ఉన్నాడు దేవుడు. కనుక ఇన్ని ఆపదల్లో నేను నిన్ను కాపాడా, ఇన్ని శ్రమలలో నేను నిన్ను కాపాడా. కానీ నీవు చూస్తే వయస్సులో పెద్దవాడిగా ఉన్నావు, వయస్సులో పెరుగుతున్నావే, కానీ మరలా నీకు నేను బోధించవలసిన అవసరము కలుగుతున్నది. కనుక దేవుడు ఎంతో విచారము కలిగి ఉంటున్నాడు. అంధకారమైన క్రియలు, పోకిరి చేష్టలు, కామ వికారమైన ప్రవర్తన మనలో మారనందుకు దేవుడు ఎంతగానో
వేదన పడుతున్నాడు. కనుక పాపములో ఉన్న వారిని దేవుడు మనల్ని కాపాడి రక్షణించి, కనుక మీకు ఈ లోకములో శ్రమ కలుగుద్ది, కామ వికార చేష్టలు పోకిరి చేష్టలను మీలో నుంచి తొలగించి వెలుగు సంబంధులుగా నేను మిమ్మల్ని పిలిచా. కనుక మరలా మీరు మునుపటి వాటికి మీరు దాసులు కాకండి, వాటిని విసర్జించండి. వాటిని ఎందుకండి? మునుపు మీరు వాటికి దాసులయ్యారు, మీ అవయవాలు మీ శరీరాలు వాటికి సాధనములుగా వాడుకున్నారు. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని విడిపించా, చీకటిలో నుంచి విడిపించి వెలుగు సంబంధులుగా చేశా. కనుక మీరు ఏం చేయాలి చెప్పండి? జ్ఞానములో మీరు అభివృద్ధి చెందిన వారిగా ఉండాలి. కనుక దేవుడు ఎందుకంటే ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు మీ అందరితో. నేను మీరు అక్కడ నిలబడతాం, నిలబడినప్పుడు నువ్వు చెప్పావా నన్ను అడిగితే నేను వినలేదని అనడానికి లేదు. ఇక్కడ ఉన్న రీలు మొత్తం అక్కడ పిండ్ర వేస్తాడు. దేవుడు వేసినప్పుడు దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మనకి ఉన్నది. దినదినము సాతాను క్రియలు అధికమైపోతున్న దినాలు, కామ వికార చేష్టలు పెరిగిపోతున్న దినాలు. కనుక ఇలాంటి దినాలలో మనం ఉన్నాము అంటే ఈ రక్షణ ఎంత విలువైనదో, ఆయన కృప ఎంత విలువైనదో. మేము మొన్న దేవరగొండ వెళ్ళి మరి దేవుడు అంతగా మన మధ్యలో ఆయన పనిచేసినప్పుడు, నమ్మకంగా పనిచేసినప్పుడు మళ్ళీ ఎలా కాపాడుతాడో చూడండి. నిజముగా మొరపెట్టే వారి ప్రార్థన వింటాడు సాతానుడు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం వెళ్తున్నాం కదా, మనం నెమ్మడిస్తావేంటి, మనం అంత బాధపడి ఎందుకు ప్రార్థన చేయాలని మనలో ఒకరికి ఒకరు ఆలోచన రావచ్చు. కానీ దేవుని శక్తి నీకు తెలియాలి అంటే, దేవుని ప్రభావం తెలియాలి అంటే, ఈ లోక అధికారి అయిన సాతాను ఎందుకంటే అనేక ఎలా పడవేయాలని వాడు తిరుగుతూ ఉన్నాడు. అక్కడ గ్రామాన్ని అంత వాడుకుంటున్నాడు సాతాను. కానీ వాడు అదేవిధంగా మేము అక్కడ దేవుని కాపుదలలో పనిచేసి వస్తూ ఉండగానే అది ఎమ్మడిస్తుంది నాకు తెలుస్తానుంది. కానీ వీళ్ళతో చెప్తే భయపడతారని నేను మాట్లాడలేదు. మధ్యలోకి రాగానే మన వాళ్ళలో ఒకరికి ఎంటర్ అయింది, తక్షణమే దింపేసి ప్రార్థన చేసి అక్కడే ఆగిపోయింది. దేవునికి స్తోత్రము. కనుక దేవుడు మనలను మీరు పసిబిడ్డలుగా ఉండకండి, జరగబోయే మేలు కీడు తెలుసుకుని ప్రవర్తించండి. కనుక మీరు నడిచే ప్రతి మార్గంలో, మీ ప్రవర్తనలో, మీరు ఆలోచించే ఆలోచనలో మీకు సమస్తం అన్నీ తెలుసు. కనుక మీరు ఏమంటున్నారు చెప్పండి? కొలస్సీలకు రాసిన పత్రిక 4:5 కొలస్సీలకు రాసిన పత్రిక 4:5 సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొని సద్వినియోగము చేసుకొని సంగమునకు వెలుపటి వారి సంగమునకు మీరు ఎలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచు జ్ఞానము కలిగి నడుచుకునండి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రతి ఉత్తరము ఇవ్వవలెను అది మీరు తెలుసుకొని అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు మీకు మీ యొక్క సంభాషణ రుచి కలిగినదిగా కృపాసహితముగా ఉండనివ్వండి. మీ సంభాషణ మీ నోటి మాటలను బట్టే మీకు తీర్పు కలుగుతున్నది. దేవుని బిడ్డలుగా రక్షించబడి మీ నోటి మాటల ప్రవర్తన వల్లనే మీకు మరణపాయాలు అనేక శోధనలు కలుగుతున్నాయి. కనుక దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి, ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెను అది మీరు తెలుసుకుని మీ సంభాషణ 5 చూద్దాం. సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకుని సంఘమునకు మీరు ఎలుపటి వారి ఎడల మీరు జ్ఞానము కలిగి నడుచుకొనండి. సంఘానికి మీ ప్రవర్తన క్రీస్తును చూపించవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. సంఘానికి మీ ఎలుపటి మీ ప్రవర్తన. ఈరోజు యాజకుల దగ్గర ఎట్లాగో మాట్లాడలేరు, బయట మాట్లాడే మాటలు. మీరు మాట్లాడే మాటలలో అవి ఎప్పుడు దేవుడు వింటానే ఉంటాడు. రెక్కల కలిగిన పక్షులు ఏం చేస్తాయి చెప్పండి? సమాచారాన్ని దేవుని యొద్దకు జారేస్తూ ఉంటాయి. ఒకరోజు నీ యొక్క
క్రియలకు తగినట్లుగా దేవుడు అంటున్నాడు ప్రతిఫలాన్ని ఇస్తాడు కనుక దానిని జాగ్రత్త కనుక అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి సంఘమునకు మీరు ఎలుపటి వారి ఎడల మీరు ఎలా ఉండాలి జ్ఞానము కలిగి నడుచుకొనండి దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు రక్షణ ఇచ్చాడు మీ ఆత్మను పరలోకం తీసుకువెళ్తానన్నాడు కనుక ఆ మాట మీద మీరు నమ్మిక ఉంచండి ఈ లోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి భూమి మీద ఉన్న సమస్త మనుషులందరినీ ఆత్మలను కాపాడుట కొరకే పరలోకాన్ని ఇడిచి భూలోకానికి వచ్చాడు కనుక మనకు దేవుడు ఇచ్చిన మహిమను మనం పోగొట్టుకుని చీకటిలో జీవిస్తూ అంధకార క్రియలకు బానిసలమైన మనలను మరలా మనలను ప్రేమించి పరలోక పౌరులుగా చేయటానికి ఆయన పరిశుద్ధుడిగా వచ్చి పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు ఆయన చిందించాడు చిందించి నీ పాపముల కొరకు ఆయన మరణించి ఈరోజు నిత్య జీవాన్ని నీకు ఆయన అనుగ్రహించాడు నీ మాటల్లో నీ క్రియలలో నీ ప్రవర్తనలో సంఘమునకు ఎలుపటి వారి ఎడల నీకు జ్ఞానము కలిగి నడుచుకుని నీ సంభాషణ ఎలా ఉండాలి చెప్పండి ఉప్పు వేసినట్లుగా కూరల్లో ఉప్పే మన ఇష్టానుసారం చేస్తే తినగలుగుతామా చూసి చూసి వేస్తాం ఎందుకంటే తినాలి కదా అని కారం కూడా చూసి చూసి వేస్తాం ఎందుకు వేస్తాం తినాలి అని అట్లాగే మీ మాటలు రుచి కలిగినవి రుచి కలిగి ఉన్నాయి కనుక జాగ్రత్తగా వాటిని అవునంటే అవును కాదంటే కాదుగా ఉండండి మాది చిన్నంపేట విసనపేట దగ్గర చిన్నంపేట గ్రామము మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు మా అమ్మగారు కూలి పని చేస్తూ ఉంటారు చదువు నిమిత్తం నేను కాకినాడలో డిగ్రీ చేశాను తర్వాత మాస్టర్ డిగ్రీ చేశాను ఎంతో కష్టపడి అమ్మ వాళ్ళు చదివించారు కూలి పనికి వెళ్ళుకుంటూ నన్ను చదివించారు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు ఎంతో ఆశ ఉండేది చిన్నప్పటి నుంచి ఎంత అంటే చాలా ఆశ అన్నమాట ఇంకా దానికోసమే ఎప్పుడు ప్రేర్ చేస్తూ ఉండేవాడు నేను అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అయినా కాదు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు చాలా ఉండేది దీనికోసం నేను చాలా ప్రేర్ చేశాను పీజీ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ వచ్చాను విజయవాడ జాబ్ కోసం వచ్చాను జాబ్ చేసి కూడా వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు అవుతుంది 4 సంవత్సరాలు ప్రేర్ చేసినా సరే ఏ రోజు కూడా నాకు అసలు నాకు ఎలాంటి జాబ్ రాలేదు నేను ఇక్కడ ఆంధ్ర మన ఇండియాలో ఇండియాలో కూడా ట్రై చేసేవాను కాదు అవుట్ ఆఫ్ జాబ్ చేయాలని నాకు ఆశ ఉండేది 4 సంవత్సరాలు చేసినాక ఇక్కడ తిమోతి అనే మా ఊరు మా ఫ్రెండ్ ఉన్నాడు చెప్పాడు అనమాట అన్నయ్య మీరు ఇలా మా చర్చికి రండి మా చర్చికి వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు మీరు రండి అని చెప్పినప్పుడు నేను రావడం జరిగింది ఒక 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత అయ్యగారు అమ్మగారికి ప్రార్థన చేయించుకున్నాను నేను చాలా అంటే చాలా బలంగా ప్రేర్ చేసామని నాకు ఈ సంఘం చాలా నాకు ప్రేర్ చేసింది నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం సంఘం యొక్క ప్రేయరు అమ్మగారు అయ్యగారు దీవుల వలన కూడా నేను ఉన్నానని చెప్తున్నాను నేను లాస్ట్ మంత్ 20th ఆ టైంలో నేను శ్రీలంక వెళ్ళాను శ్రీలంక అవతల మాల్దీవ్ అని ఉందన్నమాట నాకు ఏదీ తెలియదు అసలు కనీసం నా దగ్గర ఏ టాలెంటే లేదు నా దగ్గర ఏదీ లేదు దేవుని ఇచ్చిన ఈ చదువు వరకే ఉంది నాకు అయ్యగారితో ప్రే చేయించుకుని వెళ్ళానమాట అయ్యగారితో ప్రే చేయించుకున్నప్పుడు నువ్వేం భయపడమోకు ధైర్యంగా వెళ్ళరా దేవుడు అంతా నీకు మంచి జరుగుతారని చెప్పారు చెప్పిన తర్వాత నేను మాల్దీవ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లోకి ఒక అతను వచ్చాడు ఉదయం వచ్చేసి రిసీవ్ చేసుకుని అక్కడికి వెళ్ళాడనమాట అక్కడ స్టే చేయడానికి 3 రోజులు స్టే చేశాను అక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూ జరిగింది ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యాను తర్వాత ఎగ్జామ్ జరిగింది ఎగ్జామ్ అంటే చాలా బాగా రాశాను మినిమం 50 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ కంట్రీలో ఏదైనా సరే 50% రావాలన్నమాట ఎగ్జామ్ బాగా రాశాను బాగా రాశాను ఇంకా వచ్చేసింది కదా కాన్ఫిడెన్స్తో వచ్చేసి మా లగేజ్ మొత్తం సర్దుకొని నెక్స్ట్ డే ఇంకా నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసి 1 వీక్లో రిజల్ట్స్ అన్నారు వచ్చేసిన తర్వాత 1 వీక్లో రిజల్ట్స్ వచ్చాయి నా ఫ్రెండ్స్ అందరూ నా పక్కన ఉన్న అమ్మాయిలు అబ్బాయిలందరూ క్వాలిఫై అయ్యారు కానీ నేను క్వాలిఫై అవ్వలేదు నాకు చాలా బాధ చేసింది ఎందుకు ఎంత కష్టపడి ఎంతో మనీ కూడా లేని పరిస్థితిలో ఎంతో దీనమైన స్థితిలో వెళ్ళాను ఎంత అంటే అంత చాలా దీనమైన పరిస్థితిలో వెళ్ళాను అనిపించింది తిమోతి అన్నాడు వితిన్ 1 వీక్లోనే నాకు కువైట్ MOH మినిస్టర్ ఆఫ్ హెల్త్ అని కువైట్లోనే గవర్నమెంట్ ఇదన్నమాట 1 వీక్లో వచ్చిందనమాట 1 వీక్లో నాకు ఎంపన్నే లీవ్ ఇవ్వడానికి హాస్పిటల్ ఒప్పుకోదు CEO ఒప్పుకోడు MD ఒప్పుకోడు ఎవరు ఒప్పుకోరు నాకు చాలా బాధ అనిపించింది ఏం చేయాలి అని చాలా ప్రేయర్ చేసుకున్నాను కానీ ఇవ్వడానికి అవ్వదు అని అన్నారు ఎన్ రోజులు కావాలంటే మినిమం
15 డేస్ అడిగాను అన్నమాట. 15 డేస్ అదో మూడు రోజులు సార్ ఎక్కువ బాగా రిక్వెస్ట్ చేస్తే ఎక్కువ అవకాశం ఇవ్వండి సార్, నాకు నా గోల్ అనమాట అవుట్ ఆఫ్ ఫీల్డ్ జాబ్ చేయాలని. ఎక్కువ అవకాశం ఇవ్వండి, ఎక్కువ అవకాశం ఇస్తే, ఎక్కువ అవకాశం రాకపోతే మాత్రం మీరు ఏ చెప్తే చేస్తాను, ఎక్స్ట్రా డ్యూటీలు చేయమని చేస్తాను, సండే కూడా నేను ఉంటానని చెప్పాను. అప్పుడు మూడు రోజులు ఇచ్చారన్నమాట. మూడు రోజులు, ఒకరోజు వెళ్ళడానికి ఒక రోజు రావడానికి ఒక రోజు ఎగ్జామ్ అనమాట. ఎలాగ దేవుని చిత్త ప్రకారం అక్కడ కోవిడ్ వెళ్ళాను. మినిస్ట్రీ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఎగ్జామ్ అనౌన్స్ చేయలేదు, అనౌన్స్ చేయలేదు. చాలా బాధ అనిపించింది, నా దగ్గర మనీ కూడా ఏం లేదు, చాలా బాధ దీనమైన స్థితిలో వెళ్ళాను, డబ్బులు కూడా ఏం లేవు అనమాట. అలా అమ్మవారు కూడా కూలి పనికి వెళ్తారు, వాళ్ళని కూడా అడగలేని పరిస్థితిలో నేను ఉన్నాను. రోజుకు 150 రూపాయలు కూలితో పనికి వెళ్తారు. నాన్నగారు 85 ఇయర్స్, చాలా ముసలివాళ్ళు అనమాట. 6 అమ్మాయిల తర్వాత నేను పుట్టాను. అక్క వాళ్ళు కూడా ఏదో అలా కూలి పని చేసుకుంటూ అలా ఫ్యామిలీని పోషించేవాళ్ళే, కానీ నాకు సహాయం చేసేది ఎవరో లేరు. దేవుడు తప్ప నాకు అక్కడ ఏది లేదనమాట, ఏ ఆప్షన్ లేదు. దేవుని ప్రేయర్ చేసుకున్నాను, ప్రేయర్ చేసుకుని దేవుడు వేస్తాడన్న ధైర్యంతో ఉండాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మినిస్ట్రీ, ఒక 1 వీక్ తర్వాత మినిస్ట్రీ ఎగ్జామ్ అనౌన్స్ చేసింది అనమాట. మినిస్ట్రీ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళానమాట ఎగ్జామ్కు. 3 ప్యాటర్న్స్ టైప్లో ఉంటాయి, 3 ప్యాటర్న్స్, ఏబిసి అని 3 ఉంటాయి. 3లో నేను వచ్చేసి ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేశాను. దీంట్లో వచ్చి 3 డిపార్ట్మెంట్ల వైజ్గా ఎగ్జామ్ ఉంటుంది, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, హిమటాలజీ అని 3 డిపార్ట్మెంట్ల వైజ్గా ఉంటుంది. నాకు 3 ప్యాటర్న్లో ఏబిసి అని 3 పేపర్లు వచ్చాయి. నాకు సి వచ్చిందనమాట. సి అంటే చాలా టఫ్ అనమాట. సి చాలా, ఎంత టఫ్ అంటే ఓన్లీ మెయిన్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ కూడా మైక్రోబయాలజీకి వచ్చింది. నాది మైక్రోబయాలజీ అంటే అది ఏం తెలియదు. నేను అనుకున్నాను పేపర్ చూడంగానే, క్వశ్చన్ చూడంగానే నాకు ఏం అర్థం కాలేదు. 3 లేదా 4 మార్కులు క్వశ్చన్ల వరకు నాకు వచ్చు అనిపించింది. ఎంతో అప్పులు చేసి వచ్చేసాను, ఎంతో కష్టపడి వచ్చేసాను, ఎన్నో బాధల్లో వచ్చాను. ఇంకా ఇది ఎగ్జామ్ పోయినట్టే ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ చేసుకుని ఎగ్జామ్ స్టార్ట్ చేశాను. ఇంకా ఈ ఎగ్జామ్ నాకు ఇంకా రాదు, ఇంకా నేను 100% ఫిక్స్ అయిపోయాను. ఇంకా నాకు ఏ క్వశ్చన్ రావు, ఇను 50% రావాలి. ఇది కూడా మినిస్ట్రీ కూడా, ఏ మినిస్ట్రీ అయినా సరే, ఆ దేశాలు దుబాయ్ అయినా సరే, శ్రీలంక అయినా సరే, కువైట్ అయినా సరే, 50% రావాలన్నమాట. నేను అనుకున్నాను ఇంక రాదు, ఇంకా ఇది, ఇంకా నా దగ్గర మనీ లేవు, ఇంటికాడ అప్పులు పాలైపోయాను, చాలా బాధలు వెళ్ళిపోయాను. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అందరూ కూడా చాలా బాగా రాసినట్టు బాగా రాసినని చెప్తున్నారు, కొంతమంది బాగా రాలేదని చెప్పారు. నేను అనుకున్నాను 3, 4 క్వశ్చన్స్తో నేనేం పాస్ అవుతాను, ఏం పాస్ అవ్వలేను. ఇంకా 100% ఫెయిల్. ఇంక రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత లగేజ్ మొత్తం ట్రాలీ అంతా సర్దుకున్నాను. ఫ్లైట్కి బుక్ చేసుకుందాం టైంలో ఎవరు వెళ్ళవసరం లేదు. 3 రోజులు లేదు 4 రోజుల వరకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు, అప్పటి వరకు కూడా ఎవరు వెళ్ళడానికి వీలు లేదు అని అన్నారు. అప్పుడు ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్ ఉండి ఎండి రవీంద్రనాథ్ సారు, మల్లిక అండ్ మల్లిక మా హెచ్ఓడి, సీఈఓ, వీళ్ళందరూ ఫోన్లు అనమాట. నువ్వు అన్హాస్పిటల్కి వెళ్ళిపోయావు, ఒక డిపార్ట్మెంట్ నీ మీద డిపెండ్ అయ్యి ఉంది, నువ్వు ఒక హెచ్ఓడి ఒక డిపార్ట్మెంట్ హెడ్ అయ్యి ఉండి, నువ్వు వాళ్ళకి ఇర్రెస్పాన్సిబిలిటీ తెలడు, అది ఏం లేదు, నిన్ను జాబ్ తీసుకోమని అన్నారు. నేను ప్రేయర్ చేసుకున్నాను, ఈ ఎగ్జామ్ బారాలేదు, ఈ ఎగ్జామ్ బారాలేదు, ఆ జాబ్ పోయింది, 2 పోయాయి, నేనేం చేయాలి దేవాన్ని, ఒక దుప్పు నీటి వాగుల కోసం ఆశపడినట్లు నా ప్రాణం అలాగ ఆశపడింది అనమాట. చాలా కనీటి ప్రార్థన చేశాను. అలాగ తిని పడుకున్నామని మధ్య మార్నింగ్ టిఫిన్ కూడా చేసేవాని కదా, అసలు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం అన్నం తినేవాడిని, కొంచెం తినేవాడిని, అంతే అంతవరకు తినేవాడిని. తర్వాత అలా పడుకున్నాను. 3 డేస్ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేశారనమాట. అనౌన్స్ చేసిన తర్వాత ఒక అతను వచ్చేసి రిజల్ట్స్ వచ్చాయి అందరు చెక్ చేసుకున్నాను అన్నప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా పడుకున్నాను, ప్రేయర్ చేసుకుని పడుకుంటున్నాను, ఇంకా అంతే. ఇంకా నాకు 100% రాదు. ఇంకా వచ్చినప్పుడు అతను అన్నాడు, అంత ఇంగ్లీష్ అనమాట, మన తెలుగు వాళ్ళు ఎవరో లేరు, ఓకే బ్రో, అయితే నేను ఓకే నేను వచ్చేసింది కదా అన్నాను. నీ పేరేంటి అన్నాడు. నా పేరు రామకృష్ణ అన్నాను. రామకృష్ణ అంటే నీ 5th నెంబర్ అన్నాడు. 5th నెంబర్ ఏంటి అన్నాను. అన్నాకే నువ్వు క్వాలిఫై అన్నాడు. నేను క్వాలిఫై అవడం అంటాడు, నువ్వు జోకులు చేయొద్దు, మీరు కరెక్ట్గా చెప్పండి అంటే, లేదు నిజంగా బ్రదర్ మీరు క్వాలిఫై అయ్యారంటే. అలా నేను చూశాను అనమాట, అతను సెలవు తీసుకున్న చూసుకున్నప్పుడు నాది 5th పేరు అన్నమాట. అసలు ఎంత ఏడుపు వచ్చేసిందంటే, అసలు చాలా ఏడుపు వచ్చింది అనమాట. అసలు ఏ లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను క్వాలిఫై అయ్యానంటే అంత దేవునికైన మహిమ అనమాట. నెక్స్ట్ 3 డేస్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ అన్నారు. ఇంటర్వ్యూ అంటే మొత్తం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అనమాట, మన తెలుగు అలాంటిది ఏమి ఉండదు, మొత్తం ఇంగ్లీషు. నాకు అసలు నేను ఏ యొక్క టాలెంటే లేని వాడిని, అసలు కనీసం 10వ తరగతి కూడా పాస్ అవ్వని వాడిని. దేవుడు నన్ను డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చేయించేసి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక హెడ్గా చేశాడంటే ఘనత మొత్తం దేవునికే. నాకు ఏ టాలెంట్ లేదు, కనీసం ఏ ఇంగ్లీషు రాదు, నాకు ఏమి రాదు అసలు, కానీ మొత్తం దేవుని యొక్క మహిమ వలన నేను ఈ స్థాయిలో ఉన్నాను. అప్పుడు ఎమని ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్తే మైక్రోబయాలజీ చేసే అతను, నాతో వచ్చిన అతను, బాగా రాసిన అతను, అతను క్వాలిఫై అవ్వలేదు. నాకు చాలా బాధ అనిపించింది.
అతను క్వాలిఫై అన్నీ ఉన్నాడు, అతను మాస్టర్ డిగ్రీ చేసిన అతను, నేను మాస్టర్ డిగ్రీ స్పెషలైజేషన్ లేని అతను, నన్ను ఎందుకు నిలబెట్టాడని దేవునికి స్తోత్రాలు చేయించుకున్నాను అనమాట. అసలు ఎంత ఘనకార్యం అంటే అంత ఘనకార్యం అనమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కెమికల్ కాంపోజిషన్స్ అన్నీ చాలా టఫ్గా అడుగుతాడు అనమాట, అడిగారనమాట. నేను కూడా దేవునికి ప్రేయర్ చేసుకుంటూ అన్ని సమాధానం చెప్పాను. తర్వాత 3 డేస్ అయిన తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు, అంత క్వాలిఫై అని చెప్పారు. ఈ యొక్క ఘనత మొత్తం కూడా దేవునికే. అసలు చాలా అంటే చాలా అనరా, ఎంతో దేనిమైన స్థితిలో అమ్మగారు కూలి పనికి వెళ్తూ ఉంటారు, నాన్నగారు ఏజ్డ్ ముసలవాళ్ళు, ఎన్నో అప్పులు చేసి వెళ్ళాను. చాలా దేవుడు గొప్ప కార్యం చేశారనమాట. అవి ఈ సంఘం కూడా నాకు చాలా ప్రేర్ చేశారు. నేను చాలా రుణపని ఉన్నాను ఈ సంఘానికి, చాలా అంటే చాలా రుణపని ఉన్నాను. శాలరీ వచ్చేసి 110,000 రూపాయలు శాలరీ. ఇంకా అందరికీ నేను మంచిగా సాక్షిగా ఉండేటట్టు నా కోసం ప్రేర్ చేయమని, నా ఫ్యామిలీ కోసం, మా నాన్నగారు మా నాన్న అమ్మగారు హిందూస్, పక్కా హిందూస్ అన్నమాట, వాళ్ళ కోసం ప్రేర్ చేయమని కోరుకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి అమ్మగారికి మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు. గొప్ప సాక్షిని దీవించను గాక.